టీడీపీ వారు చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ లో తప్పే చేయనట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న రెండో ప్రశ్న మరియు దాని జవాబు ఇప్పుడు చెప్తాను 2,13,000 మందికి ఈ ప్రాజెక్ట్ ద్వారా శిక్షణ పొందారని 80,000 మందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్తున్న టీడీపీ దాని అనుకూల మీడియాకి ఇదే నా సమాధానం విద్యార్థులు యువతల్లో నైపుణ్యాభివృద్ధి కోసం ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేస్తూనే ఉంది 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరం వరకు సీమెన్స్ కోసం విడుదల చేసింది 370 కోట్లు కలుపుకొని మొత్తం 745 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది ఖర్చు చేయడం జరిగింది ఆ తర్వాత ఆర్థిక సంవత్సరంలో కూడా అనేక రకాల నైపుణ్య శిక్షణ కార్యక్రమాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది ఈ కార్యక్రమాలన్నీ కూడా తాము తెచ్చామంటూ 3,300 కోట్ల ప్రాజెక్ట్ నుంచి చేపట్టామని తప్పుడు ప్రచారాన్ని లోకేష్ టీడీపీ దాని అనుకూల మీడియా చేస్తున్నారు అసలు 90% గ్రాంట్ యూనిట్ ప్రాజెక్టు తమ వద్ద లేదని ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో తాము లేమని సీమెన్స్ స్వయంగా చేసిన ఇంటర్నల్ ఆడిట్ నివేదికలో దర్యాప్తు అధికారులకు చెప్పింది 164 సిఆర్పిసి కింద కూడా స్పష్టం చేసింది సీమెన్స్ లేనప్పుడు ఆ ప్రాజెక్ట్ కింద ఇన్ని లక్షల మంది శిక్షణ పొందారని ఎలా చెప్తారు అలాగే ఈ ప్రాజెక్ట్ లేని సమయంలో కూడా వివిధ సంవత్సరాల్లో నైపుణ్యాభివృద్ధి కోసం బడ్జెట్ ద్వారా ఖర్చు చేసి ఆ కార్యక్రమాలను కూడా శిక్షణ పొందిన విద్యార్థులు చంద్రబాబు ఫేక్ ప్రాజెక్ట్ లో భాగంగా ఎలా చూపిస్తారు